ఐదో అధ్యాయము 8వ వచనాన్ని తీసుకుందాం. చూడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా? ఎట్లనగా? మనం ఇంకను పాపులమై ఉండగానే, మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. చనిపోయెను. కాబట్టి కాబట్టి ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము, రక్షించబడుతున్నాము. దేవుడే ఉన్నారు చెప్పండి. అయితే దేవుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చనిపోయి ఉన్నాడు క్రీస్తు మన కొరకు. ఇంకా పుట్టపోయే వారి కొరకు, పుట్టిన వారి కొరకు, ఇంకా ఆయన నామమును ఎరగని వారి కొరకు, ఎరిగి ఉన్న వారి కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని మీ పాపముల విషయమై ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువ మీద సిందించి ఉన్నాడు. అమూల్యమైన ఆయన రక్తము చేత మీరు ఉగ్రతకు వెళ్ళవలసిన వారు. మన పాపములను బట్టి మనకు తీర్పును ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆ ప్రేమ ఎట్టిదో మనకు వెల్లడి చేసి ఉన్నాడు. క్రీస్తు ప్రేమ ఎంత శక్తివంతమైనదో కనుక ఆయనను ఎరిగిన వారు, ఎరగని వారి కొరకు కూడా ఇంకా ఈ లోకములో పుట్టబోయేవారు, పుట్టినవారు, ఆయన నామములో ఉన్న శక్తిని తెలుసుకున్నవారు, తెలుసుకోనివారు అందరి కొరకు కూడా ఆయన ప్రేమను మన ఎడల ఏం చేస్తాడు చెప్పండి? వెల్లడిపరిచి ఉన్నాడు. కనుక నా కుమారుడా, నీ పాపములు నా అమూల్యమైన రక్తముతో క్షమించబడి ఉన్నాయి. కనుక నీవు క్రీస్తు ప్రేమను ఒప్పుకో. క్రీస్తు నీ కొరకే రక్షించబడి ఉన్నాడు. ఆయన సిలువ మీద వేలాడింది నీ కొరకే, నీ పాపముల కొరకు. నీవు ఈరోజు అనేక శ్రమలు పడుతున్నావు, వేదనలో శోధనలో అనుభవిస్తున్నావు. కనుక నీవు అనుభవించవసరం లేదు. క్రీస్తు ప్రేమను నీవు అంగీకరించు, ఉచితముగా నీవు రక్షించబడతావు. కనుక దేవుని ప్రేమ ఈ విధముగా మన ఎడల ఏం చేశారు చెప్పండి? వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎట్టిదై ఉన్నది చూడండి. 1 యోహాను 1:8 మనము పాపము లేని వారమని అనుకునిన ఎడల ఆయనను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనలను మనమే మోసపుచ్చుకుందుము. మనలను మనమే మోసపోతాం. మనం పాపము లేని వారు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, మిమ్ములను మీరు మోసపుచ్చుకుంటున్నారు. కనుక పాపము నాలో ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని ఆయన న్యాయపీఠము ఎదుట బహిరంగంగా అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా ఈయన యందు ఏ దోషము ఏ పాపము లేనే లేదు అని ఆనాటి ప్రభుత్వాలు, ఆయన కార్యములు ఎరిగిన వారు, ఆయన నామములో ఉన్న శక్తిని చూసిన వారు అందరూ ఒప్పుకున్నారు, ఈయన యందు ఏ దోషము లేదు అని అందరూ ఒప్పుకున్నారు. కానీ ఎందుకు సిలువ వేశారు? ఎందుకు సిలువ వేశారు అంటే యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెల కొరకు నేను ప్రాణమును పెట్టుస్తున్నాను. పెట్టడానికి అధికారం ఉన్నది, తీసుకోవటానికి కూడా నాకు అధికారం ఉన్నది. నేను వారి పాపములు క్షమించాలి అంటే నేను సిలువ మీద వేలాడాలి. కనుకని నా ప్రాణమును నా గొర్రెలు నశించకుండా అవి తప్పిపోయి అవి ఏం చేస్తున్నాయి చెప్పండి? అవి ఎక్కడ తిరుగులాడుతున్నాయి చెప్పండి? దేవుని సన్నిధికి దూరమై పాతాళము వైపు నా గొర్రెలు తిరుగులాడుస్తున్నాయి. కనుక తిరుగులాడుస్తున్న వాటిని రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. వాటి కొరకు నా ప్రాణాన్ని పెట్టైన వాటిని నేను కాపాడుతాను. కనుక నీ ప్రాణము పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, తీసుకోవటానికి నాకు అధికారం ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, ఇంకా మనము పాపులుగా ఉన్నప్పుడే దేవుడు తన ప్రేమను ఏం చేశాడు చెప్పండి? వెల్లడిపరిచాడంట. క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. కనుక ఇక
మనకొరకు మనస్థానములో మన పాపముల కొరకు ఆయన సనిపోయి మనకు నిత్య జీవాన్ని ఇచ్చున్నాడు కనుక ఇంకా నిత్య జీవానికి వెళ్ళే వారిగా మనం ఉండకుండా ఏం కోరుకోవాలి చెప్పండి? నిత్య జీవాన్ని కోరుకోవాలి. కనుక జీవాన్ని కోరుకోండి కానీ మరణాన్ని మీరు కోరుకోమాకండి. కనుక మీ యొక్క ఉగ్రతను నేను భరించి ఉన్నాను, మీ మీదకి రావలసిన ఉగ్రత అంతా కూడా నేను భరించి ఉన్నాను. కనుక నా కొరకు ఉగ్రత ఏమిటి అని, నేను పాపం ఏమి చేశానని ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడే అన్నారు చెప్పండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మా దోషములన్నిటినీ నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములన్నీ కూడా కనబడుచున్నవి. దేవుడే అంటారు చెప్పండి, ఆయన ముఖకాంతిలో తేటగా ఆయన చూడగలిగిన వాడు. నీ అబద్ధాలు, నీ మోసాలు, నీ పొరుగువాడిని నీవు మోసం చేయడం, అలాగే నీవు చేసే ప్రతి పాపాన్ని కూడా దేవుడు, ఎందుకంటే వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన ముఖకాంతిలో నీ రహస్య పాపములు తేటగా కనబడుతూ ఉన్నాయి. కనుక ఆయనకు ఏ ఒక్కరూ మరుగుగా ఉండలేరు, ఏ ఒక్కరు కూడా ఆయనను మోసము చేయలేరు. ఏ రీతిగా కూడా ఆయనను మోసం చేసేవారు భూమి మీదే లేరు. కనుక ఆయన సమస్తము ఎరిగినవాడు, ఈ భూమి మీద పాతాళము మీద అధికారం పొందినవాడు, సమస్త సైతాను యొక్క అంధకారమైన క్రియల మీద అధికారము పొందినవాడు, జీవిత కాలమంతా మరణ భయము చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన విడుదలను ఇచ్చినవాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ప్రతి వారి పాపములను ఆయన ఎదుట ముఖకాంతిలో తేటగా ఆయన చూడగలిగిన వాడు. కనుక ఏ ఒక్కరిని కూడా ఆయన శిక్షించడు. ఆయన కుమారుని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవమునకు వారసుడు, ఆయన కుమారుని అంగీకరించని వాడు నిత్య నాశనానికి పాత్రుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుని ద్వారాగానే ఆయన ఏమన్నారు చెప్పండి, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు కూడా ప్రవేశింపలేరు. పరలోకానికి వెళ్ళాలి అంటే, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అంటే, ఈ భూమి మీద దేవుడు కొరకు అనేకులు పరలోకం వెళ్ళాలని అనేక ధర్మ కార్యాలు, అనేక పుణ్యక్షేత్రాలు, అలాగే అనేక తపస్సులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవసరం లేదు. యేసుక్రీస్తు నామములో మీరు, ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చి నీ పాపముల కొరకు సిలువ వేయబడి ఉన్నాడు అని నీవు అంగీకరిస్తే ఉచితంగా నీ పాపము శాపము నుంచి నీవు విడుదల పొందుతావు. ఇంత గొప్ప రక్షణ మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు ఏమంటున్నాడు చెప్పండి, 1 కొరింథీ 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతోనే మీరు ఇప్పుడు దేవుని మహిమపరచుడి. దేవుడే అంటున్నారు చెప్పండి, మీ దేహములో దేవుడిగానే దేవుణ్ణి మీరు మహిమపరచండి. కనుక ఈ దేహము మీకు దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీలో దేవుడు అంటున్నాడు, మీలో ఒక ఆలయం అనేది ఉన్నది. ఆ ఆలయం ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చిన ఊపిరి. మీలో ఆయన ఊపిరి ఉంచి ఉన్నాడు. ఆయన నేల మట్టితో నరులను చేశాడు కానీ ఊపిరి లేదు. ఆయన నేల మట్టితో నరులను నిర్మించిన తర్వాత వారిలో ఊపిరి లేదు. ఆయన నాస్తికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. కనుక ఆయన ఆత్మ నీలో ఉన్నది. కనుక నీవు ఆత్మతోనే దేవుణ్ణి మహిమపరచాలి.
దేవుడి నియమాలకు లోబడాలి, దేవుని కట్టడలకు లోబడాలి. ఆయన దేని యందు నీ మనస్సు ఉంచమన్నాడో దాని యందే నీ మనస్సు ఉంచాలి. దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ మాట మీదనే నీ దృష్టి కలిగి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఏమవుతారు చెప్పండి? ఎండిపోతారు. మీ ఆలోచనలు మీ ప్రవర్తన వల్ల మీరు శ్రమల పాలవుతారు. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఆయన మిమ్మలను ఆశీర్వదించే దేవుడు. మీ పాపములను కడిగి మీ అబద్ధాలు మోసాల నుంచి మీరు చేసే ప్రతి పాపదోషముల నుంచి ఆయన మిమ్మలను కడిగి పరిశుద్ధులుగా చేయగలిగే శక్తి ఆయన అమూల్యమైన రక్తములో ఉన్నది. కనుక ప్రతివారు కూడా మనము భరించవలసిన దోష శిక్షను ఆయన భరించి ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు దేహములో ఉండగానే ఆయనకు మీరు దేవుణ్ణి మహిమపరచండి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీరు ఈ దేహములో ఉండగానే దేవుని యందు విశ్వాసము ఉంచండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు. చూడండి అదే వచనాన్ని చూడండి, 1 కొరింథీ 6:9-11 చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుండి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను అడంగితనము కలవారైనను పురుష సమయోగులైనను దొంగలైన లోపులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోసుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీలో కొందరు అట్టివారయుంటిరి కాని ప్రభువైన యేసుక్రీస్తు వలన మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మీరు తీర్చబడి ఉన్నారు. మీరు కూడా అట్టివారే. ఎలాంటి వారు చెప్పండి? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఎంత మాత్రము కూడా వారసులు కానేరరు. అన్యాయస్తులు అందరినీ కూడా అబద్ధాలు మోసాలు వ్యభిచారాలు విగ్రహారాధన సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించేవారు వారు ఎంతో దేవునికి కోపాన్ని రేపేవారిగా ఉన్నారు. దేవుడు ఏమి చెబుతున్నాడో దానిని విడిచి కనుక వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుని శిక్షకు పాత్రులుగా వారు ఉన్నారు. కానీ దేవుడు అట్టివారు అందరినీ కూడా దేవుడు అంటున్నాడు. కనుక అట్టివారై ఉన్నవారు అందరినీ కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? క్రీస్తు రక్తము చేత ఆత్మ చేత కడిగి మిమ్ములను పరిశుద్ధపరిచి మిమ్ములను నీతిమంతులుగా తీర్చే రక్తమును కార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ ప్రేమ ఎట్టిది? ఈ ప్రేమ ఎంతో గొప్పది. ఈ ప్రేమ విలువ ఎవరు కూడా గ్రహించలేరు. కనుక యేసు ప్రభువారు ఈ లోకములో సమస్త మానవ జాతిని ఆయన కాపాడు కొరకు వచ్చాడు. ఆయన కుమారుని యందు విశ్వాసముంచిన ఏ ఒక్కరూ నశించకూడదని ప్రతి ఒక్కరి కొరకు ఆయన శాంతమును ప్రేమను దయను వారికి చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? మనము సులకన చేస్తున్నాం, తాగుబోతులతో కలుస్తున్నాం. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నవి అంటే నులివెస్తన స్థితిలో ఉన్నాయి. దేవుడి చేత రక్షించబడిన వ్యక్తులు లోకానుసారులుగా ఉంటున్నారు, అక్రమాలలో అవినీతిలో ప్రధానులుగా ఉంటున్నారు. కనుక అట్టి వారి విషయంలో దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలు లోకానుసారులుగా ఉండి లోక రాజకీయాలలో లోక అక్రమాలలో ప్రధానులుగా ఉంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారిని దేవుడు మరలా పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ప్రేమ నీ కొరకు ఇంకా ఈ భూమి మీద నీ కొరకే చేతులు చాపి ఉన్నది. దేవునికి స్తోత్రము. కనుక ఈ ప్రేమ నుండి మీరు దూరం అవ్వకండి అంటున్నాడు.
ఆయన ఏమంటున్నారు చెప్పండి, మత్తయి సువార్త 23:27 అట్టి వారిని దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన, మీరు సున్నమును కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, సమాధులను పోలిన వారిగా ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా, అవి వెలుపట శృంగారముగాను అగపడును గాని, అగపడును కాని లోపల సచ్చిన వారి ఎముకలతో, అవి లోపల సచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో, సమస్తమైన కల్మషాలతో నిండి ఉన్నవి, నిండి ఉన్నది. అలాగే మీరు, అలాగనే మీరు వెలుపల మనుషులకు, వెలుపల మనుషులకు నీతిమంతులుగా, నీతిమంతులుగా మీరు కనపడుస్తున్నారు కానీ లోపల, లోపల వేషధారణతోనూ, వేషధారుల వలె అక్రమముతోనూ, అక్రమములతోనూ నిండి ఉన్నారు, నిండి ఉన్నారు. దేవుడు అంటున్నాడు అక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, దేవునికి పరిచర్య చేసే శాస్త్రులారా, దేవుని ఆరాధించే వారులారా, మీ హృదయ స్థితిని చూసుకున్నారా? మీరు దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నారు చెప్పండి? సున్నము కొట్టిన సమాధులను పోలి సమాధులుగా ఉంటున్నారు. సున్నం కొట్టిన సమాధులలో ఏముంటాయి చెప్పండి? అక్కడ లోపల అన్ని ఎముకలు పుళ్ళిపోయిన ఆ కళేబరము యొక్క వాసన ఉంటుంది. కనుక మీరు పైకి ఎలా ఉన్నారు చెప్పండి? శృంగారముగా కనపడుతున్నారు, అందంగా కనపడుతున్నారు, కానీ లోపల మీరు సమస్తమైన కల్మషాలతో నింపబడిన వారిగా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన అక్రమము చెయ్యి వారులారా, ఇప్పుడైనా మీరు దేవుని మార్గములోనికి రండి, రండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు, కానేరరు. అన్యాయముగా మీరు నడుచుకుంటే దేవుని రాజ్యములోనికి వెళ్ళరు. కనుక మీరు శృంగారముగా బయటికి కనపడుతున్నారే కానీ లోపల భక్తి లేని వారిగా ఉంటున్నారు. ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయంటే, పైకి వారు ఎంతగానో భక్తిగా కనపడుతున్నారు కానీ దేవుడు అంటున్నాడు, వారు లోకాశలు, నేత్రాశలు, అనేకమైన అక్రమాలతో, ధన వ్యామోహాలతో నిండి ఉంటున్నారు. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు, అట్టి వారు దేవుని సన్నిధిలో వేషధారులుగా ఉన్నారు. కనుక వేషధారులారా అంటున్నాడు, అట్టి వారిని మార్పు చెందాలి అని. క్రీస్తు రక్తములో మీరు కడగబడిన వారు కనుక మీరు మనుషులకు, ధనమునకు, లోకాసులకు మీరు దాసులు కాకండి. లోకాసులకు, ధనానికి మీరు దాసులు కాకండి. కనుక దేవుడు మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన సిలువ ప్రేమ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ఎన్నో 2000 సంవత్సరాలు దాటిపోయినా క్రీస్తు ప్రేమను ఎరగని వారు, క్రీస్తు చేసిన మేళ్లలో ఉన్న శక్తి తెలియని వారు ఈరోజుకి కూడా లోకస్తులుగానే ఉంటున్నారు. కనుక వారి ప్రేమను దేవుడు అంగీకరించాడు, వారి క్రియలను మార్చుకోమంటున్నాడు, వారి ప్రవర్తన మార్చుకునండి, దేవుడికి ఇష్టమైన కార్యములు చేయండి. దేవుడు దేని యందు మనస్సు పెట్టున్నాడు దేవుడు అన్నారు చెప్పండి. దానియేలు గ్రంథం 2:21 చూడండి, కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుసు, నిర్మించుచున్నవాడు వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడంట. ఆయన కాలములను సమయములను మార్చేవాడంట, రాజులను త్రోసివేయుసు, నిర్మించుచున్నవాడు. భూమి మీద రాజ్యాలను నిలబెట్టే దేవుడు, ఆయనకు సమస్తము కూడా తెలుసు. ఏ రాజు ఎప్పుడు కావాలో, ఏ రాజుని ఎప్పుడు తోసివేయాలో, ఏ రాజుని ఒక రాజుగా నిర్మించాలో ఆయనకు సమస్తము కూడా తెలుసు. కనుక దేవునికి మనము సమాధానము, ఆయనకు ఆలోచన చెప్పేవారిగా లేము. కనుక ఆయన వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును కలగ చేసేవాడు. కనుక దేవునికి మరుగైనది ఏదీ లేదు. కనుక ఆయనకు రహస్యమైనది ఏదైనా ఉన్నదా? నీ యొక్క హృదయ అంతరంగములో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన ఆయన ఎరిగే
ఉన్నాడు. కనుక నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకుని నీ అక్రమములకు దేవుడే అన్నారు చెప్పండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తము నందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ఎంతో ధన్యుడు. ధన్యుడు. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి? అతిక్రమములకు, మన అతిక్రమముల కొరకు దినదినము కూడా మనము దేవుని సన్నిధిలో పరిహారము నందాలి. దేవుని సన్నిధిలో మనము పరిపూర్ణత శక్తి పొందాలి. అతిక్రమములు విడిచిపెట్టాలి. నేను పాపము లేని వాడనని అనుకుని ఎడల దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అబద్ధికులుగా చేస్తున్నాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల సమస్త దుర్నీతిలో నుండి, పాపములో నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తాడండి. ఆయనకే ఉన్నది శక్తి. ఈ భూమి మీద పాపులను రక్షించే శక్తి ఆయనకే ఉన్నది. నాలో పాపమున్నదని ఎవరైనా మీలో రుజువు చేయగలరా అని ఆయన అడిగితే ఏ ఒక్కరు కూడా ఆయనకు ఈయన ఈ నేరస్తుం చేశాడు, ఈయన నేరస్తుడు, ఈయన నోటితో ఈ పాపము చేశాడు కనుక ఈ పాపము చేశాడు అని ఏ ఒక్కరు కూడా ఆయనకు తీర్పు తీర్చలేకపోయారు. కనుక దేవుడు అంటున్నాడు, కనుక యేసుప్రభు వారు అందుకే ఆయన అంటున్నాడు, ప్రాణము పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో మన కొరకు తన ప్రేమను వెల్లడి చేశాడు. ఈ లోకంలో సమస్త మానవులను కాపాడుట కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? చూడండి, లోకాసువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని గురించి ఆయన ఏం చేశారు చెప్పండి? ఏడ్చి నీవును ఈ దినమందు సమాధాన సంబంధమైన ఈ సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు అంటున్నాడు. యెరూషలేముకు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు చెప్పండి? యెరూషలేముకు ఆయన ఒక గాడిదను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనములో ఆయన ఏం చేశారు చెప్పండి? సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుని ఉన్నాడు. 12వ వచనం చదవండి అక్కడి నుంచి. మరునాడు ఆ పట్టణమునకు వచ్చిన బహు జన సమూహమును యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశారు చెప్పండి? సమస్తము ఆయన సూచక క్రియల ద్వారా దేవుని శక్తి కార్యములను, శక్తివంతమైన కార్యములను ఆయన చూపించిన తరువాత, మరణము నుంచి లాజర్ని లేపిన తరువాత ఆయన మరణాన్ని కూడా జయించి నేను తిరిగి లెగుస్తాను అని, సర్వము నాకు ప్రాణము పెట్టి మరలా తీసుకోవడానికి కూడా నాకు అధికారము కలదు అని ఆయన అందరికీ తెలియజేసి ఆయన ఏం చేశారు చెప్పండి? చనిపోయిన లాజర్ని, 4 దినాలు సమాధిలో ఉన్న లాజర్ని ఏం చేశారు చెప్పండి? అక్కడ తిరిగి లేపి ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు జన సమూహాలు అందరూ కూడా చనిపోయిన వ్యక్తిని లేపిన యేసు ప్రభుని చూడాలని, చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యేసుని చూడాలని సంతోషముగా వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కానీ ఆ ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు అది పండుగ దినము కనుక
ఆ పండుగ దినాలలో యేసు ప్రభువారు లేఖనముల ప్రకారముగా ఆయన ఏం చేశారు చెప్పండి? యెరూషలేములో ఆయన లేఖనముల ప్రకారముగా ఇదిగో మీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. చూడండి, జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో రాయబడిన ప్రకారముగా సియోను నివాసులారా బహుగా సంతోషించండి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని లేఖనాన్ని నెరవేర్చుట కొరకు యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసి దేవుని కుమారుడికి అనగా యేసు ప్రభు వారికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన రుజువు చేసి చనిపోయిన లాజర్ని 4 దినాలు సమాధిలో ఉన్న లాజర్ని ఏం చేశారు చెప్పండి? సజీవుడుగా లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాకుండా సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. సర్వలోకాన్ని కాపాడుట కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద దేవుడు అనేవాడు ఏ నామములో శక్తి లేదు. దేవునికి స్తోత్రము. అలాగే ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ నామములో కూడా శక్తి లేదు అని రుజువు చేసిన వాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక సిలువ మరణము ద్వారా విధేయత చూపించి ఆయన సిలువలో ఆయన పొందిన శ్రమల ద్వారా మనకు రక్షణ ఆయన కలగచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకని సర్వలోకానికి శాంతికరముగా ఆయన ఉన్నాడు. సర్వలోకములు సమస్త మానవ జాతికి ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. కనుక ఈ ప్రేమ ఎట్టిదని మనము ఈరోజు గ్రహించాలి. ఈ ప్రేమను విలువ కట్టాలి. ఈ ప్రేమలో మనం నిలిచినట్లుగా ఉండాలి. ఈ ప్రేమలో మన పాపములను ఆయన భరించి ఈరోజు శాంతిని నీకు అనుగ్రహించాడు. కనుక ఈ శాంతిని బట్టి దేవుని ప్రేమలో నీవు నిలిచి ఆయన రాజ్యం యొక్క మహిమలో నీవు నిలిచి ఉండే వ్యక్తిగా కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు ఇంకా సిలువలో తన ప్రాణాన్ని, ఎందుకంటే ప్రాణము పెట్టినంతగా పనుల మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ప్రేమను తెలుసుకునండి. ఈ ప్రేమ అగాధ సముద్ర జలములు కూడా ఈ ప్రేమను అర్పజాలని ప్రేమ నీ మీద ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి వ్యతిరేకముగా ఏ ఆలోచనలో మనం ఉండకుండా, దేవునికి వేరుగా ఉండకుండా, దేవుని ప్రేమలో నిలిచినట్లుగా దేని యందు మిమ్ములను మనసు పెట్టమని, దేని యందు నిలిచి ఉండమని ఆయన కోరుకొని ఉన్నాడో దానిలో మీరు నిలిచి ఉండాలని దేవుడి పక్షాన మిమ్ములను కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా.